వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకు అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఒక 2 BHK ప్లాట్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఒక 3 ఇయర్స్ ఓల్డ్ ప్లాట్ అన్నమాట. సో ఈ వీడియోలోనే కంప్లీట్గా ఈ హౌస్ గురించి, ఈ ప్లాట్ గురించి మనం డిస్కషన్ చేస్తామండి. సో ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్తే అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ పరిధిలో సాగర్ హైవేకి, అది ఇక్కడ మనకి సాగర్ హైవే ఉంది, అది చూస్తున్నారుగా, ఇది సాగర్ హైవే, అక్కడ ఫ్లోటింగ్ అవుతుంది. సాగర్ హైవేకి జస్ట్ మనకి థర్డ్ బిట్ మాత్రమే ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఒక 3 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు. 500 గజాలలో చేశారు. G+5గా కట్టారు. ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈస్ట్ వి 2, వెస్ట్ వి 2 ఉన్నాయి. సో దీంట్లో అప్పుడు తీసుకున్న వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వాళ్ళు సేల్ చేస్తున్నారన్నమాట. దీంట్లో మనకు వచ్చేలోపు ఇది కింద పార్కింగ్ ఏరియా. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి అవైలబుల్ ఉంది. 840 SFTలో కలిగిన ఒక 2 BHK ప్లాట్ అనేది మనకి సేల్కి రావడం జరిగింది. సో ఇది కింద కార్ పార్కింగ్ ఉంటుంది. మనకి కార్ పార్కింగ్తో పాటు ఇక్కడ మనకి UDS వచ్చేసి 23 UDS వస్తుంది. సో మనకి ఇక్కడ లిఫ్ట్ పొజిషన్ కూడా ఉంది. ఇది మనకి లిఫ్ట్ పొజిషన్. సో కింద కార్ పార్కింగ్ ఇలా ఉంది. సో ఇక్కడ అపార్ట్మెంట్కి వచ్చేలోపు ఒక మైనస్ ఏంటంటే మన కింద కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అనేది మనకి లేదు. సో దానివల్ల ప్రైస్ అనేది తక్కువ ఉంది. అంటే ఎంటైర్ అపార్ట్మెంట్కి 3rd ఫ్లోర్కి 4th ఫ్లోర్కి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ లేదు. దానివల్ల ప్రైస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్, అంటే 35 లాక్స్లో చూస్తున్న వాళ్ళకైతే ఇది సూటబుల్ అవుతుంది. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం 4th ఫ్లోర్కి వచ్చామండి. దీంట్లో మనకి ఏంటంటే ఈస్ట్ వి 2, వెస్ట్ వి 2 అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి లిఫ్ట్ పొజిషన్ వస్తుంది. ఇది చూసుకుంటే ఈస్ట్ వి అండ్ వెస్ట్ వి, ఈస్ట్ వి 2, వెస్ట్ వి 2. ఇక్కడ చూసుకుంటే స్టెప్స్ వస్తాయి. కింద ఫ్లోర్ అంతా వచ్చేలోపు మనకి 2x2 టైల్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇన్సైడ్ చూసుకుంటే మనకి 2 BHKతో ఉంటుంది. సో ఇది హాల్. మీకు హాల్ సైజెస్ అన్నీ కూడా, మీకు బెడ్రూమ్ సైజెస్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. కానీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వాళ్ళు ఒక 2 ఇయర్స్ మాత్రం ఇందులో ఉన్నారు, లాస్ట్ 1 ఇయర్ నుంచి మాత్రం ఉండట్లేదు. సో అందుకే ఇక్కడ టీవీ యూనిట్ కోసం గ్లాస్ ఫిట్టింగ్స్ అని అట్లానే ఉంచారన్నమాట. సో ఇది హాల్. హాల్లో మనకి వెంటిలేర్ పర్పస్లో ఇక్కడ విండో ఇచ్చారు. విండోస్ అన్నీ కూడా మనకి పీవీసీ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ఇచ్చారు నీట్గా. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి తుర్కెంజల్ మున్సిపాలిటీ, అలాగే సాగర్ హైవే, ఇదంతా కూడా సాగర్ హైవేకి చాలా దగ్గర అవుతుంది, నియర్ బై. సో ఇది చూసుకుంటే ఇక్కడ సైడ్ చూసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో మనకి ఇలా అంటే ఇది ప్రతి బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. చాలామంది ఏంటంటే నార్మల్ వాష్రూమ్ ఏంటంటే కామన్ వాష్రూమ్ ఉంటుంది, బట్ ఈ అపార్ట్మెంట్కి వచ్చేలోపు ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి వాష్రూమ్ అనేది ఉంచారు. సో ఈ బెడ్రూమ్కి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు. సో వాల్కి చూసుకోవచ్చు ఆరెంజ్ కలర్లు ఇచ్చారు. పైన ఫాల్సింగ్ కూడా చేసుకున్నారు వాళ్ళు సపరేట్గా వీళ్ళు. సో కింద ఫ్లోర్ వచ్చేలోపు 2x2 టైల్స్ ప్రొవైడ్ చేశారు వైటిష్లో మనకి. అండ్ ఇది చూసుకుంటే కిచెన్, కిచెన్ మనకి ఎల్ షేప్లో ప్రొవైడ్ చేశారు నీట్గా. సో కిచెన్ వచ్చేసి మనకి ఇక్కడ మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. అండ్ ఇది చూసుకుంటే ఇక్కడ మనకి పూజా రూమ్ పెట్టుకున్నారు వాళ్ళు, అంటే పూజా రూమ్ వాళ్ళు యూజ్ చేసుకోవడం జరిగింది. కిచెన్లో అయితే ఫాల్సిలింగ్ ఇవ్వలేదు, బట్ హాల్లో అయితే ఫాల్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి బెడ్రూమ్. సో బెడ్రూమ్ వచ్చేసేలోపు మీకు కింద డిస్క్రిప్షన్లో అన్నీ కూడా మెన్షన్ చేస్తాను నేను, సైజెస్ అన్నీ కూడా. ఇది దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది వీళ్ళు. సో ఆ బెడ్రూమ్కి వచ్చేలోపు మనకి వెస్టర్న్ ఇండియన్ ఇస్తే ఇక్కడ వెస్టర్న్ ఇచ్చారు. సో ఈ డోర్ నుంచి ఇలా వెళ్తే మనకి బాల్కనీ వ్యూ, అంటే ఇది వాష్ ఏరియా వస్తుంది. సో వీళ్ళు ఆల్రెడీ జాలి కానీ అలాంటి ఫిట్ చేసుకున్నారు. సో చూసుకోవచ్చు చుట్టూ అపార్ట్మెంట్స్, ఇళ్ళ మధ్యలోనే ఉంది. సో మళ్ళీ ఒకసారి ఈ అపార్ట్మెంట్ గురించి బ్రీఫ్గా చూసుకుంటే అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. తుర్కెంజల్ బస్ స్టాప్కి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ఉంటుంది. సాగర్ హైవేకి 3rd బిట్ మాత్రమే. సో 350 గజాల్లో కట్టిన G+5, G+4గా కట్టారు. దీంట్లో మనకి 4th ఫ్లోర్లో 850 SFTలో 2 BHK 3 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ ఫర్ సేల్కి రావడం జరిగింది. సో దీని ప్రైస్ వచ్చేసేలోపు మనకి 34 లాక్స్ చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది, మనకి లిఫ్ట్ పొజిషన్ ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మైనస్ ఏంటంటే మనకి కార్ పార్కింగ్ ఒక్కటి ఉండదు, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ లేదు. సో అది ఒక్క దానివల్లనే మనకి ప్రైస్ అనేది తక్కువ ఉంది. మీకు లోన్ ఎలిజిబుల్ ఉంటే దీంట్లో 80% లోన్ కూడా ఉంటుంది. సో ఆల్రెడీ ఇది లోన్లో ఉంది, అదే లోన్ ట్రాన్స్ఫర్ చేయమన్నా ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ రిక్వైర్మెంట్ ఉంటే పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.